ఓకే మరి అన్ని సిద్ధంగా ఉన్నాయి కదండి? ఉన్నాయండి. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం, కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, ఓకే 2-3 ఎండుమిర్చి, కొంచెం మెంతులు వేగాక మిగతా వేసుకుందాం. ఓకే అండి. ఓకే తర్వాత వేసేయండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలండి, ఉల్లికాడలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. ఉల్లికాడలు కేవలం గార్నిష్ కోసమే అన్నట్టు అనుకుంటూ ఉంటాం. లేదండి, దాంతో పులుసు కూడా చాలా బాగుంటుంది. కొంతమంది కర్రీ కూడా చేస్తారు ఓన్లీ ఉల్లికాడలతో. ఉల్లికాడలతోనే కాకపోతే అవి ఏంటంటే క్వాంటిటీ మనకి కనపడదు, అనిపించదు. అసలు ఎంత తరిగినా ఇన్నే అయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం పసుపు. ఈ ఉల్లిపాయలకి ఏంటంటే వేసినప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుతాయి. దీనికి సరిపడా సాల్ట్. ఓకే ఇప్పుడు వేగింది కదా, ఇందులో కొంచెం చింతపండు పులుసు, చింతపండు పులుసు కొంచెం వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఇదేంటంటే ఓన్లీ చింతపండు పులుసుతోనే వేసుకుంటున్నాం, మనకి సాంబార్ లాగా ముక్కలు అవి ఏమి ఉండవు. అవును, ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే కదా ఉన్నది, అందుకని కొంచెం కట్టామీట లాగా ఉంటుంది. బెల్లం కూడా వేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 2-3 స్పూన్లు. ఓకే లక్ష్మీ చారు అని చెప్పేసి అంటారా కదా, లక్ష్మీ చారు, లక్ష్మీ చారు చాలా మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు, కొంతమంది వేయరు. ఇది ఓన్లీ మనం ఉల్లిపాయలతోనే చేస్తున్నాం, అదే ఉల్లికాడలు, ఉల్లిపాయ. అవును. ఇది మూత పెట్టి కొంచెంసేపు ఉడికిద్దామండి. తప్పకుండా. ఓకే, ఇది ఉడికేలోపు ఇక మీ లక్కవరానికి సంబంధించి తెలుసుకుందాం. ఇంట్లో ఏమైనా శుభకార్యాలైనా, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్తూ ఉంటారు లక్కవరంలో? షాపింగ్ అంటే ఎక్కువ రాజమండ్రికే వెళ్తామండి. షాపింగ్ అంతా రాజమండ్రిలోనే జరుగుతుంది. అటు సైడ్ ఎక్కువగా రాజమండ్రి వెళ్తుంటారు కదా షాపింగ్. సాధారణంగా ఎక్కడ కాకినాడ నుంచి కూడా రాజమండ్రియే వస్తారు, చుట్టుపక్కల వాళ్ళందరూ రాజమండ్రికి వస్తారు షాపింగ్. అక్కడ మెటీరియల్స్ అవి బాగుంటాయి, మెయిన్ బెడ్షీట్స్ చాలా బెడ్షీట్స్ అమ్మగారు ఎక్కువగా అక్కడికే వెళ్తూ ఉంటారు, రాజమండ్రి యానానికి. మీరు అంటే మీరు కంఫర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎలా ఉన్నా కట్టుకోవాలి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? లేదండి, నేను కంఫర్ట్కే. ఓకే, వాళ్ళు ఏదనుకుంటే అనుకోని, నాకు ఫ్యాషన్ లేదనుకోని, నా కంఫర్ట్ నాకు ముఖ్యం. నేను ఫ్యాషన్ అంటే ఇప్పుడు అంత ఫాలో అవ్వను నేను, నాకు ఏది బాగుంటే అదే చేస్తాను నేను, అంతే అంతే. మనల్ని బట్టి వాళ్ళు ఫాలో అయితే అయ్యారు, మనం మాత్రం నేను చేసిందే నాకు ఫ్యాషన్ అంతే. సూపర్, అంతే. ఎదురోళ్ళు కూడా అలాగే అనుకోవాలి, నేను చేసుకున్నదే నేను ఫ్యాషన్ అని అనుకోవాలి. అవును. సో అలా అనుకుని ఉంటే ఈ రోజుల్లో ఎంతమంది సెలబ్రిటీస్ రాకపోయేవాళ్ళు. అది ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, కానీ నాకు అట్లా ట్రెండ్ ఫాలో అయిపోవాలి, అన్ని వచ్చినవన్నీ తెచ్చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. మరి మీ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి నేను ఎదుగుంటే అదే. అబ్బా, ఇంకా వాళ్ళు బయట ప్రపంచం చూడలేదన్నమాట. ఇంకా అమ్మ కాదు, వస్తారు షాపింగ్ కి వెళ్తాము, కానీ మనం ఏది సెలెక్ట్ చేస్తే అదే. ఓకే, అంటే వాళ్ళు ఏంటి ఇదే కావాలి అదే కావాలి, వాళ్ళకి చాయిస్ లేదు, అడగరు. అమ్మ ఇది బాగుందా నువ్వే తీసుకో. అమ్మా ఎంత మంచి పిల్లలే. ఈ రోజులో చిన్న బుడ్డోడు ఇంత ఉన్నోళ్లే నాకు నేను ప్యాంట్ వేసుకుంటాను నిక్కర్లు వేసుకుని అంటారు, అడుగుతారు. వీళ్ళు ఏంటంటే నేను ఏదుకుంటే అదే, అందులో నచ్చింది నచ్చలేదు, వాళ్ళు కలర్స్ ఏమైనా నచ్చకపోతే నచ్చిన, నేను సాధారణంగా నేను ఇది బాగుందా అని అడుగుతాను, వాళ్ళు నచ్చకపోతే నచ్చలేదు అయితే నచ్చింది అంటారు. మంచి అమ్మ, మంచి పిల్లలు. ఎంతవరకు వచ్చిందండి మన ఉల్లికాడల పులుసు? ఇది ఉడుకుతోందండి. ఇది ఏంటంటే ఇప్పుడు వాటర్ వేసాం కదా, ఇది కొంచెం థిక్నెస్ రావడం కోసం కొంచెం బియ్యం పిండి కలుపుతాం. ఓకే, కొంచెం బియ్యం పిండిలో వాటర్ వేసి శనగపిండి కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఈ పులుసుకి శనగపిండి వేయము, మజ్జిగ పులుసులకి అయితే శనగపిండి, మజ్జిగతో చేస్తాం కదా దానికైతే శనగపిండి, చింతపండు వేసిన దానికి బియ్యం పిండి. ఓహో, ఓకే. నాకు ఇది చూస్తుంటే మన దోసలు ఇడ్లీలో కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. బాగుంటుంది కదండి. ఏమీ లేకపోయినా ఇప్పుడు చట్నీలు లేకపోయినా ఇలా చేసుకోవచ్చు. వేడి వేడిగా ఉల్లికాడల పులుసు రెడీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లికాడల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3. ఉల్లికాడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, చింతపండు పులుసు, కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి దగ్గర పడేదాకా మరిగించుకుని బియ్యపు పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఉల్లికాడలు మరుగుతున్న ప్యాన్ లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఉల్లికాడల పులుసు రెడీ.